వార్తల్లోకి పునఃస్వాగతం. జాతీయ చేనేత దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్లోని పీపుల్స్ ప్లాజాలో ఘనంగా నిర్వహించింది. ప్రతి సంవత్సరం మాదిరిగానే కొండా లక్ష్మణ్ బాపూజీ పేరిట 28 మంది ఉత్తమ చేనేత కళాకారులకు ఎమ్మెల్సీ ఎల్ రమణ అవార్డులు ప్రదానం చేశారు. ప్రతి పురస్కార గ్రహీతకు ఒక ప్రతిభాపత్రం, జ్ఞాపిక, శాలువాతో పాటు 25,000 నగదును ఎమ్మెల్సీ రమణ, వరంగల్ మేయర్ గుండు సుధారాణి అందజేశారు. ఈ కార్యక్రమంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నేతన్నలకు జాతీయ చేనేత దినోత్సవ సందర్భంగా కేటీఆర్ శుభాకాంక్షలు తెలుపుతూ చేనేత బీమా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ తెలంగాణ చేనేతలు భారతీయ సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకలని అన్నారు. చేనేత మరమ్మగ్గాల కార్మికుల కోసం బీమా పథకాన్ని తీసుకువచ్చిన సీఎం కేసీఆర్ కు ఆయన ధన్యవాదాలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ స్వాతంత్ర ఉద్యమంలో చేనేత ఉత్పత్తులను ప్రోత్సహించేందుకు జాతిపిత మహాత్మాగాంధీ చరకాను ఒక సింబల్గా తీసుకుని నూలును వడుకుతూ ఆ రోజుల్లో జాతి మొత్తాన్ని స్వదేశీ ఉద్యమం వైపు మళ్లించారని అన్నారు. స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించేందుకు మహాత్మాగాంధీ చరకా పట్టి నూలు వడికితే ఆనాడు జాతి మొత్తం కదిలిందని గుర్తు చేశారు. వారికి మనందరి తరపున కూడా హృదయపూర్వకంగా కేసీఆర్ గారికి ధన్యవాదాలు, అభినందనలు కూడా తెలియజేస్తా ఉన్నాను. మీ అందరికీ తెలుసు, స్వాతంత్ర ఉద్యమంలో చేనేత ఉత్పత్తులను ప్రోత్సహించడానికి ఆనాడు మహాత్మా గాంధీ, జాతిపిత మహాత్మా గాంధీ గారు చరకాను తన యొక్క సింబల్ గా ఆనాడు తీసుకొని చరకా మీద నూలు నేస్తూ ఆనాడు ఆ మగ్గాన్నే ఒక జాతి మొత్తాన్ని ప్రేరేపించడానికి, జాతి మొత్తాన్ని స్వదేశీ ఉద్యమం వైపు నడిపించడానికి ప్రేరణగా వాడుకున్న విషయం మీ అందరికీ కూడా తెలుసు. ఒకనాడు స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించడానికి ఆనాడు జాతిపిత మహాత్మా గాంధీ గారు స్వయంగా మగ్గం బట్టి చెరక బట్టి నేస్తే ఆనాడు జాతి మొత్తం కదిలింది, జాతి మొత్తం కూడా స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించే దిశగా ముందుకు నడిచింది. మీ అందరికీ తెలుసు, ఈరోజు మనం చేనేత మగ్గాల ఆధునీకరణ కానీ, ప్రాథమిక సొసైటీలకు డిసిసిబిల ద్వారా రుణ పరపతి ఇవ్వడం కానీ, పావలా వడ్డీ పథకం కానీ, లేదా శిక్షణా సదుపాయాలు కానీ, ఇవన్నీ కార్యక్రమాలు కూడా మనం చేసుకుంటా ఉన్నాం. చేనేత మిత్ర పథకం ద్వారా మరి చేనేత కార్మికులు, మాస్టర్ వీవర్స్, చేనేత సంఘాలు, మరి వారికి దాదాపు 50% సబ్సిడీ ఈరోజు నూలు రసాయనాల మీద అందిస్తున్న ఏకైక ప్రభుత్వం భారతదేశంలో తెలంగాణ ప్రభుత్వం మాత్రమే. ఇది కూడా చేనేత కార్మికులకు, అనుబంధ కార్మికులకు నేరుగా వేతనాల వృద్ధి రూపంలో 35